హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 16 సంవత్సరాల ఒక అబ్బాయి బ్రేకప్ తర్వాత నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాను. నేను నా స్నేహితురాలు ఇద్దరం ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళము. ప్రతి పనిని మేము ఇద్దరం కలిసి చేసేవాళ్ళము, ఇద్దరం కలిసి తినేవాళ్ళము, సినిమాకి వెళ్ళేవాళ్ళము, ఇద్దరము కలిసి ఉండేవాళ్ళము. నా మాట తను, తన మాట నేను కాదని అనేవాళ్ళము కాదు. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళము. అలా మేము ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో 4 సంవత్సరాల తర్వాత అనుకోకుండా తను నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఏమైందో తెలియదు. ఇప్పుడు తను ఎక్కడ ఉందో కూడా తెలియదు. నేను తను ఒంటరిగా ఉండడం ఎంతో ఫీల్ అవుతున్నాను. తను నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో తెలియదు. నేను ఏ పని చేసినా అది చేయలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళతో ఎవరితో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నేను ఇలాంటి పరిస్థితి నుంచి బయట ఎలా పడాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. మరి అలా మీరు కూడా ఈ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ స్టోరీలో అతను తన ఫ్రెండ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుస్తుంది. ఎవరైనా ఊరికే ఎవరిని వదిలి వెళ్ళిపోరు. మనం సరైన వ్యక్తితో ఉన్నప్పుడు, తనను మన జీవితాంతం ఉండాలి అనుకున్నప్పుడు ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోరు. కొంతమంది సినిమాలు చూస్తూ వాళ్ళ స్నేహితులను చూస్తూ ప్రేమించడం అనే మాయలో దిగుతారు. అమ్మాయి బాగుంటే ఆమె నా లైఫ్ అని అనుకుంటారు, ఆమె వెంట పడతారు. ఆ వయసులో ప్రేమ అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ప్రేమిస్తారు. అసలు జీవితంలో వేసే మొదటి అడుగు ఆ సమయం. జీవితంలో సాధించడానికి ముందడుగు వేయాల్సిన సమయంలో ప్రేమ అనే మాయ వలన జీవితంలో వేసే మొదటి అడుగు యూటర్న్ తీసుకొని ప్రేమ అనే మాయ దారిని పట్టుకుంటారు. అసలు ఆ వయసులో జీవితం కోసం పరుగులు తీస్తే ప్రేమ అనే మాయ కంటే బాగుంటుంది అని తెలుసుకోండి. ఆ ప్రేమను పక్కన పెట్టి మీ దృష్టిని మీ కెరియర్పై పెట్టండి. మీ జీవితాన్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా చేయండి. చదువుతున్నారా, చదవండి. బిజినెస్ చేస్తున్నారా, మరేదైనా చేస్తున్నారా, అదే చేయండి. కానీ ఒక విజన్ అనేది ఉండాలి. ముందస్తు ప్రణాళికతో వెళ్ళండి. మీ శరీరాన్ని, మీ జీవితం భవిష్యత్తులో ఒక మంచి జీవితం అయ్యేలా చూడండి. వ్యక్తి ప్రేమించి మోసపోతాడట, అది మీరు ముందే తెలుసుకోండి. ఈ వయసులో కష్టపడి చూడండి, తర్వాత జీవితంలో ఎంతో సుఖంగా బ్రతుకుతారు. ఒకవేళ ఈ వయసులో సుఖపడితే మాత్రం జీవితం మొత్తం కష్టపడాల్సి ఉంటుంది అని తెలుసుకోండి. మీరు జీవితంలో సక్సెస్ అయితే ప్రేమ ఏదో ఒక రోజు మీ ముందుకు వస్తుంది. కానీ మీరు సాధించాల్సిన జీవితం మాత్రం తిరిగి రాదు. ఆ భగవంతుడు మన కోసం ఒక అమ్మాయిని ఎక్కడో పుట్టించే ఉంటాడు. ఆమె మన జీవితంలో ఎలాగైనా వస్తుంది, కానీ జీవితం మళ్ళీ రాదు. ఒకవేళ ఈ వయసులో మీరు పెళ్లి చేసుకున్నా అలాంటి ప్రేమలకు 100కి 60% బ్రేకప్సే ఉన్నాయి. అలా ప్రేమ మాయలో ఉండి మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ని మాత్రం విడిచిపెట్టి వెళ్ళకండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మీ జీవితంలో ఎలాంటి సహాయం కావాలి అనుకున్నా మన ఫ్యామిలీ వల్లనే అవుతుంది. కాబట్టి మీరు అలా చేస్తే మీ ఫ్యామిలీని ఒప్పించి చేసుకోండి. అలా అని మీ ఫ్యామిలీలో మీ గురించి చెడుగా మాత్రం అనుకోరు. మీరు ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కాబట్టి ఈ జీవితం కోసం బ్రతకండి, అందరి కోసం బ్రతకండి, మీరు కోరుకున్నట్టు బ్రతకండి.